చొక్కా కొనుక్కొని సరికొత్తగా ఉదయిస్తున్నాడు. కొనుక్కొని సరికొత్తగా ఉదయిస్తున్నాడు. ఆకుల ఆచ్ఛాదన కోల్పోయి సిగ్గుతో తనంతా తరువంతా పుష్పించాయి మోదుగు తరువులు. వాగుల్లోని మడుగులను బాలుడు కిరణాల దోసులతో తాగుతున్నాడు. నీటి దాపులన్నీ పరావర్తనం చెంది మెరిసి మురిసిపోతున్నాయి. చేపలు సుషుప్తిని మరిచి నిద్రపోయి నింగికేసి చూస్తున్నాయి. తెల్లకొంగలు వచ్చిన పని మరిచిపోయి పరధ్యానంలో పడి ఒంటికాలి జపం చేస్తున్నాయి. ఊరపిచ్చుకలు సామూహిక స్నానాలు చేస్తూ నిన్నటి మలినాలను దులపరిస్తున్నాయి. గున్నమావి గుబురులపై దాడికి దిగిన ఎలకోయిలను లేచివుళ్లను నేసి మన్మద జ్వరంతో రాగమాలికలు పాడుతున్నాయి. ప్రతి మొక్క చక్కని చుక్కయింది. ప్రతి కొమ్మ తేనెలు ఇస్తూ ఓగిపోతుంది. ప్రతి పురుగు తన్మయత్వంతో ఆడుతోంది. జగత్తు కుబుసం విడిచిన నాగుల చుట్ట చుట్టుకొని పడగవిప్పి చూస్తోంది. ప్రకృతి కాంత పురివిప్పిన మయూరమై కృతికర్త ముందు మేలిపోతుంది. వెదురు పొదలలో దూరిన మలయ సమీరాలు మృదుమధుర వేణునాదాలవుతున్నాయి. గుట్టల గుండెలపై ఒదిగిన పచ్చదనం నులివెచ్చని కౌకిలిలో కలహరిస్తోంది. నిన్నటిదేదీ లేదు అంతా కొత్తదే అన్నట్టుగా మారిన తాదాత్మ్యపు గమ్మత్తిదే. అవును మారాలి. ఎప్పుడో ఒకప్పుడు కాదు, ఇప్పుడు ఈ క్షణమే మారాలి. వాయిదా వేసుకోవడానికి వ్యాపారం కాదు జీవితం. లక్షల విధ్వంసాలను చూసిన భూమి ప్రతిదినం కొత్తగానే ఉంటుంది. ఉదయాలు బోధించే జీవన తత్వం అర్థం కానప్పుడు పండుగ ఏదైనా పరమార్థం తెలియదు. నిజానికి చైతన్యశీలికి ప్రతి ఉదయం శుభోదయమే. మనోనేత్రం తెరుచుకున్న వాడికి ప్రతి క్షణం ఆనందమయమే. శుభకృతోదయమే.